హరివనం ఆసుపత్రి నిర్మాణం మరియు ఆధోని రోడ్ల పనులు వేగవంతం చేయాలని వినతి పత్రం అందజేసిన డివైఎఫ్ఐ నాయకులు కర్నూలు జిల్లా ఆధోని రోడ్డు మరియు భారీ భవనాల అధికారికి వినతి పత్రం ఇచ్చారు అనంతరం డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు నవీన్ తాహిర్ వాలీ సహాయ కార్యదర్శి రామకృష్ణ మండల నాయకులు చిరంజీవి మల్లికార్జున మాట్లాడుతూ ఆధోని మండలంలోని పెద్ద హరివనం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆధోని నుండి పెద్ద పండకల్లు వరకు జరుగుతున్న రహదారి పనులు కూడా వేగవంతం చేయాలని కోరారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు పనులను పరిశీలిస్తూ నాణ్యత లోపించకుండా చూడాలని కోరారు అదే విధంగా కుప్పకల్లు సర్కిల్ దగ్గర గుంతపడి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు చిన్నపెండికల్లు గ్రామంలో రోడ్డు నిర్మాణం పనులు ఆలస్యంగా జరుగుతున్న కారణంగా గ్రామంలోని మురికి నీరు ఎక్కడికక్కడ ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది సమస్య పరిష్కారానికి ఆ మురికి నీటిని మళ్లించండి లేదా వీలైనంత త్వరగా పనులు వేగవంతం చేసి ఆ గ్రామంలో నెలకొన్న మురికి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు పెద్ద హరివనం ఆసుపత్రి గుత్తాదారుల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కనీసం క్యూరింగ్ విషయంలో కూడా శ్రద్ధ పాటించడం లేదని నాణ్యత లోపించకుండా ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో యువజన సంఘంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ రవి సురేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు భారీ రోడ్లు మరియు భారీ భవనాల డివిజన్ అధికారి గారికి వినతి పత్రడానికి వచ్చాం విషయం ఏమంటే పెద్ద హరివనం గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం పనులు వేగవంతం చేయాలి ఆ నాణ్యతను కూడా లోపించకుండా అధికారులు పర్యవేక్షించాలని చెప్పేసి డివైఎఫ్ఐ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆధోని నుండి పెద్దపెండకల్ వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఆ రోడ్డు కన్స్ట్రక్షన్లో మధ్యలో మధ్యలో బ్రిడ్జిలు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అవి రింగులు వేయడంతో రాబోయే కాలంలో మళ్ళీ హెవీ వెహికల్స్ ఆ రకంగా భారీ వాహనాలు తిరిగి మళ్ళీ దెబ్బతినే ఆ రకంగా పాడైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అధికారులు ఆలోచించి అక్కడ పనుల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చిన్నపెండకల్ గ్రామంలో ఇప్పుడు మురికినీరు పోవటానికి వేరే దారి లేక గ్రామ ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఆ మురికినీరు గ్రామంలో నిలిచిపోయినటువంటి మురికినీరును మళ్లించడానికి వేరే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి యువజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఆసుపత్రి పనులు కూడా వేగవంతం కావట్లేదు వాటిని కూడా వేగవంతం చేయాలి నాణ్యత కూడా ఆ పనుల్లో లేదు ఆ పనుల్లో నాణ్యత ఉండాలంటే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి డివైఎఫ్ఐ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అధికారులు పర్యవేక్షణ చేయకపోతే డివైఎఫ్ఐగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ రెండు కన్స్ట్రక్షన్లపైన ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు కూడా పర్యవేక్షించాలి ఇది రాబోయే కాలంలో పనిలో నాణ్యత లోపిస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఆ రెండు పనులకు వెళ్ళి పరిశీలించాలని చెప్పేసి డివైఎఫ్ఐ సంఘంగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు తాహిర్ వలి డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఆధోని స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138